పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కలయిక చాలా ఆసక్తికరం. బద్రి చిత్రంతో తొలిసారి కలుసుకున్న వీరిద్దరూ ఆ తర్వాత సహజీవనం వైవాహిక జీవితంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వీరిద్దరు విడిపోవడం, పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకోవడం తెలిసిన సంగతే. ఇదిలా ఉండగా పవన్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ తన పిల్లతో పూణేలో నివాసం ఉంటుంది. రేణు దేశాయ్ మరో వివాహం చేసుకోవాలని భావించింది. ఇటీవల ఆమె నిశ్చితార్థం కూడా జరిగింది. వరుడి వివరాలను రేణు గోప్యంగా ఉంచింది. రెండవ వివాహంతో కొత్త జీవితం ప్రారంభిస్తున్న రేణు దేశాయ్కు పవన్ కళ్యాణ్ ఎవ్వరు ఊహించిన విధంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ చిగురించిన తర్వాత పవన్ రేణు కలిసి కొన్నేళ్ల పాటు సహజీవనం చేశారు. అకీరా జన్మించాక వీరిద్దరు వివాహ బంధంతో ఒకటి కావడం విశేషం. అనుకోని కారణాలతో వీరిద్దరూ 2012లో విడిపోయారు. ఆ తర్వాత రేణు దేశాయ్ తన పిల్లలతో పూణె వెళ్లిపోయింది. పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నాడు. అంతా అనుకున్నట్లుగానే ఇటీవల రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగింది. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. తన నిశ్చితార్థ విషయాన్ని రేణు దేశాయ్ స్వయంగా సోషల్ మీడియాలో ధృవీకరించింది. రేణుగారు అంటూ పవన్ కళ్యాణ్ సంబోధించాడు. కొత్త జీవితంలో శాంతి సంతోషాలు నెలకొనాలని పవన్ రేణు దేశాయ్ని విష్ చేయడం విశేషం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.